Hi friends, anyway, Sampath, welcome to Org Gardener channel. Ee roju manam Nalgonda lo untunna Deepika gari intiki vachamu. Valla totanu chusi nenaithe chaala shock ayipoyina. Variety chaala unnai anni chusedam. Na peru Deepika. Memu Nalgonda lo untamu. నేను మిద్ద తోట స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. మీరు మిద్ద తోట ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? నాకు ఫస్ట్ నుంచి కొంచెం చెట్లంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి మాది యాక్చువల్ గా మాది మా మదర్ వాళ్ళది వ్యవసాయదారుల కుటుంబమే. మీరు ఎక్కడ ప్రాపర్? ప్రాపర్ నల్గొండ పక్కన. నల్గొండ దగ్గర. నల్గొండ దగ్గర పులిమామిడి ఒక 18 కిలోమీటర్. నల్గొండ టౌన్ లోనే చదువుకునే వాళ్ళం చిన్నప్పటి నుంచి. అసలు పెద్ద ప్లేస్ మాది, ఒక 580 యార్డ్స్ అన్నమాట ఇల్లు. స్థలం పెద్దది. వెనక అప్పుడు ఏంది మా చిన్నతనంలో అంటే పెంకుటిల్లు, పెంకుటిల్లు ఉండి మొత్తం స్థలం. అసలు చామంతిలే నా దగ్గర ఒక 15-20 రకాలు ఉంటుండే అప్పుడే. అప్పుడు ఇవి ఏమంటారు జినియా, జినియా అయితే అసలు ఎన్ని కలర్స్, పట్నం బంతి, ఇవన్నీ చాలా, గులాబీలు, మందారాలు చాలా పెట్టేదాన్ని, పెంచేదాన్ని నేల మీద. ఇలాగానే స్టార్ట్ చేయాలనేసి అసలు కింద పైన వర్క్ కంప్లీట్ కాకముందే నేను పైన చెట్లు స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట. ఇది ఈ ఇల్లు కట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2018 ఎండింగ్ లో మేము 18 ఎండింగ్ లో వచ్చాము. ఓకే, అంటే ముందు స్లాబ్ ఉంది, కింద కన్స్ట్రక్షన్. కింద కన్స్ట్రక్షన్ అంటే ముందే స్టార్ట్ చేశారా? మీ మిద్ద తోట చూపిస్తారా మరి? ఓకే, మిద్ద తోట ఎంట్రన్స్ రాగానే ఈ పూల మొక్కలు అన్ని వరుసగా దర్శనం ఇస్తాయి అన్నమాట. ఈ స్టాండ్స్ అవన్నీ భలే నీట్ గా పెట్టుకున్నారండి. ఇవి చిన్నవి 35 రూపీస్. ఇది వచ్చేసి బ్లీడింగ్ హార్ట్ అండి, ఫ్లవర్ ప్లాంట్. ఎప్పుడు ఉంటాయా? దానికి ఎప్పుడు ఉంటాయి? ఒకసారి పూసిందంటే దాదాపు 1 month ఉంటాయి ఫ్లవర్స్, పువ్వులు. పువ్వులు వాడిపోకుండా ఇప్పుడు ఇప్పుడు వాడిపోతున్నాయి. ఇప్పుడు అవుతున్నాయి, ఎప్పుడో పూసినాయి. దీంట్లో రెడ్ బచ్చలు కూడా వచ్చింది ఒకటి, అది పీకేయాలనిపించట్లేదు. ఇది దీన్ని కోలియాస్ అంటారు. ఇది దీన్ని ఏమంటారో తెలియదు నాకు. ఇట్లా ఫ్లవర్ వస్తుంది, బాగుంది. ఫ్లవర్ కాదు, గజానియా కాదు, దాంట్లోనే ఏదో మరి. ఇవన్నీ 3 ఇయర్స్ ప్లాంట్స్. ఈ రోజెస్ అన్ని ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం మంచి రావు, వర్షం పడంగానే మళ్ళీ మంచిగా వస్తాయి. 3 ఏళ్ళ మొక్కలు యాక్చువల్గా పెద్ద పెద్దగా పెరుగుతాయి కదా. ఎప్పుడు కట్ చేస్తూ ఉంటా కదా నేను. కట్ చేసేసరికి ఈ మొదలు చూడండి, అవి తెలుస్తుంది నీకు. ఈ మొదలు చూస్తే తెలుస్తుంది నీకు గట్టిగా. అంటే కట్ చేస్తాను. ఇది పర్ఫ్యూమ్ రోజు. పర్ఫ్యూమ్ రోజ్ అంటారా? స్మెల్ ఉంటుంది. ఇది పెద్దగా వస్తుంది కానీ ఎండకు వాడిపోయింది అన్నమాట. ఏంటి మనకి మంచి స్మెల్ ఉంటుంది అంటే ఇప్పుడు ఇది ఎండిపోయింది కాబట్టి. కానీ ఫ్రెష్ గా పూసినప్పుడు వస్తుంది, మంచి స్మెల్ ఉంటది అన్నమాట. పన్నీర్ రోజ్ అది కూడా ఉంది నా దగ్గర. ఇవన్నీ శంకు పూలు. ముద్ద ఒకటి బేబీ పింక్ ఒకటి ఉంది, వైట్ ఒకటి ఉంది, బ్లూ ఒకటి ఉంది ముద్ద. ఇవేమో మార్నింగ్ గ్లోరీ. మన్న అయిందంటే దానికి అంత వైట్ వస్తే మొత్తం కట్ చేస్తాను. ఇది బటన్ ముద్ద మందారం. ఇంతే ముద్ద వస్తుంది అన్నమాట, బాగా. ఇంకా పెద్దగా వస్తుందా? అంత కొంచెం, అంతకంటే ఇంకొంచెం. ఇవి పైనాపిల్. ఇవన్నీ 4 పైనాపిల్ నేను ఓన్ గా ప్రాపగేట్ చేసుకున్నవి. ఇది కోసినట్టుగా వచ్చినాయి, 3 కాయలు వచ్చినాయి దీనికి. దీనికి ఒక్కదానికి 3 కాయలు వచ్చినాయి. కాయ కట్ చేసినాక మళ్ళీ పక్క నుంచి పిలకలు వస్తున్నాయి అన్నమాట. ఈసారి 5 వస్తాయేమో, 5 ఉన్నాయి కదా. అంటే కాయ ఒకటి వచ్చిన తర్వాత అది ఇట్లా వస్తుంది, మధ్యలో వస్తుంది, మధ్యలో వస్తుంది. ఇంకా దీనికి రాలేదు ఇప్పటి వరకు, దీనికి వచ్చింది ఒకటి. పైనాపిల్ తిన్నారు మీరు? మేము తిన్నాం. 18 months వచ్చింది నాకు క్రాప్. పెట్టినాక 18 months వచ్చింది. అంత ఓపిక పట్టాలి కదా. అవును, కానీ ఏదో అదొక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఓ నా దగ్గర కూడా పైనాపిల్ బండిందిలే అనేసి. ఇదేమో కల్మకాయలు అంటారు చూడు, అది వాక్కాయలు. అది పింక్ కలర్. అది వేరే కలర్లు కూడా ఉంటాయి, గ్రీన్ కూడా ఉంటది. గ్రీన్ పింక్ ఇట్లా షేడ్ లాగా ఉంటది. లేదు, ఇది మొత్తం నీకు బయట ఇవి చెర్రీస్ అని కేక్ లాగే మీద పెడతారు చూడు, అవి యాక్చువల్ గా వాక్కాయలే. వాక్కాయల్ని షుగర్ పాకం లేసి కేకుల మీద పెడుతూ ఉంటారు. ఈ రో మొత్తం మందారాలు, ఇవన్నీ మందారాలు. ఎన్ని 10 కలెక్షన్ ఎక్కువనే ఉన్నాయి, అక్కడ సైడ్ కూడా ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పెద్దగా వస్తుంది, ఆరెంజ్ వచ్చి మధ్యలో ఎల్లో వస్తుంది. ఇది చుట్టూ ఈ రోజు మాకు కనపడొద్దు అన్నది పోయినట్టుంది. నా దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి, నీకు ఫోటో పెడతాం. ఇది అంతే, నేను ఇవి కొమ్మలతోని చేసుకున్నా ముద్ద, రెడ్ మెరూన్ ముద్ద మందారం, చిన్న ముద్ద, ఇంత ముద్ద వస్తుంది. ఇది మన ఊర్లో ఉంటాయి చూడండి కలరు మందారం ముద్ద, ఊర్లలో. ఇదేమో మిర్చి రెడ్ ఉంటది అనమాట. అసలు ఎంత అంటే ఇంత పెద్ద వస్తుంది. ఇది సింగిల్ పెట్టలా ముద్ద, ఇంత పెద్ద ముద్ద, ఎంత రెడ్ అంటే అది రెడ్, డార్క్ రెడ్ ఉంటదేమో. అంటే ఇప్పుడు ఈ ముద్దలోనే ఇప్పుడు 4-5 చూస్తాం అంటే రెడ్ ముద్దనే, సైజ్ కొంచెం చిన్నది, కొంచెం పెద్దది కలర్. ఇదేమో ఆరెంజ్, ఇది ఆరెంజ్ సింగిల్ పెట్టాలి, ఇది రెడ్. ఓకే, ఇవి దేవుని పూజకు వాడుతుంటారా మీరు మందారాలు? ఆల్రెడీ నేను పై ఒక్కటి కూడా తెంపండి, నాకు కిందనే చాలా ఉన్నాయి మందారాలు. ఇవన్నీ అట్లా ఉంచుతా అంతే. మీ కింద అంటే బయట బయట ఉన్నాయి, బయట లోపల ఉన్నాయి. ఇది ఇది ఎల్లో, ఇంత పెద్దగా వస్తుంది ఎల్లో, మధ్యలో మెరూన్ వస్తుంది, ఇంత వస్తుంది. ఎల్లోనేనా, క్రీమ్ కాదు కదా? ఇది వచ్చేసి రెడ్డులా మధ్యలో ఇట్లా ఎల్లో లైన్స్ వస్తాయి అన్నమాట. సింగిల్ పెటల్, సింగిల్ పెటల్ అంటే ఇట్లా ఇట్లా రెడ్ కలర్ ఇట్లా మిర్చి రెడ్ లాగా వస్తుంది, వచ్చి మధ్యలో ఎల్లో లైన్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా ప్యాటర్న్ బాగుంటదేమో మరి అది. ఇదేమో కాగడమల్లె, చిన్నగా ఉంది, కట్ చేశాను రీసెంట్ గా పెట్టినా నేను ఇది. ఇది వాటర్ యాపిల్, గ్రీన్ కలర్. రెడ్ కూడా ఉందా? రెడ్ లేదు అసలు, యాక్చువల్ గా నేను రెడ్ అనే తీసుకున్నది, అది గ్రీన్ వచ్చింది. అసలు చాలా ఉండే, మీరు వస్తా అన్నారు ఇన్ని రోజులు, అది వచ్చేసరికి అన్ని రాలిపోయి ఒక 5-6 మిగిలినాయి అనమాట. మీరు వస్తా ఈ చెట్టు కూడా ఎంత లేదు అసలు, తిను అసలు చాలా బాగుంటది. ఇప్పుడే నీళ్ళు కొట్టిన తినేసి. మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్. అండ్ మేము వచ్చేటప్పటికి దీనికి ఏదో గుడ్డ కట్టి పెట్టారు, అది పిట్టలు వచ్చి మొత్తం ఒక్క రోజు అయితే 12 కాయలు రాలిపేసినాయి. ఇవి తింటాయి కదా? తింటాయి, అన్ని తినేస్తాయి, అట్లా తినేస్తాయి. మళ్ళీ పిట్టలు రాలిపేస్తాయి మెయిన్. దీంట్లో సీడ్ ఉంది లోపల, ఉంటది సీడ్ ఉంటది. ఈ పైన పార్ట్ బాగుంటది, కొంచెం లోపలిది కొంచెం మస్తు. ఆపిల్ వాటర్, వాటర్ మిలన్ అండ్ ఆపిల్ కలిపినట్టు ఫ్లేవర్ ఉంది, మంచి జ్యూసీగా బాగుంది ఫ్రూట్. ఇది మీరు పెట్టినాక 3 ఏళ్ళు అవుతుంది దీనికి. ఇప్పుడు నాకు 2 years నుంచి క్రాప్ వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే 2 times వచ్చింది క్రాప్. ఇప్పుడు మళ్ళీ ఇది జూన్లో మళ్ళీ క్రాప్ వస్తుంది, 2-3 సార్లు 2 crops వస్తాయి నాకు. ఇప్పుడు మార్చి నుంచి ఏప్రిల్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ కాయలన్నీ తెంపేస్తాము, మళ్ళీ తెంపేసిన తర్వాత ఇవన్నీ ప్రూన్ చేసేస్తాయి. ఈ కొమ్మలు ఉంటాయి కదా, చిగుర్లు ఉంటాయి. ఇప్పుడు కాయలు వచ్చినాయి, ఈ కొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ ఆ కాడలన్నీ ప్రూన్ చేసేస్తాయి. ఇంతవరకు ప్రూన్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగుర్లతోనే మంచిగా వస్తుంది, మళ్ళీ పూత వస్తుంది, మళ్ళీ జూన్ లో వస్తుంది అనమాట ఇంకో క్రాప్. ఓహో, బాగుంది ఇట్లా వెరైటీ. మీకు ఇదేం ప్లాంట్? ఇది బార్బడోస్ చెర్రీ. ఓకే ఓకే, ఇది ఇది మన రెయినీ సీజన్ లోనే వస్తుంది. ఇది ఇది కూడా ఎప్పుడు కాస్తూనే ఉంటది, ఎప్పుడు పిందెలు కనిపిస్తూనే ఉంటాయి, ఎప్పుడు పిందెలు వస్తూనే ఉంటాయి. బాగుంటదా టేస్ట్? నాకైతే నచ్చలే, కానీ వెరైటీ ఉండాలని తీసుకున్నా, కానీ పచ్చగా పెరిగిందిగా చెట్టు, మంచి గ్రీనరీ ఉంటది. పండ్లు మంచి హెవీగా వస్తాయా? ఇన్ని వస్తాయి, గుప్పెడన్న వస్తాయి, పర్లేదు. ఇది బ్లూబెర్రీ, ఇంకా క్రాప్ అయితే రాలేదు, మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది మొన్ననే పూత వచ్చి రాలిపోయింది. ఇది 3 ఏళ్ళ మొక్క కాదు కాదు, ఇది 1 year అవుతుంది. 1 year కూడా కాదు, మొన్న ఆగస్ట్లో పెట్టారు కదా అప్పుడుది. ఇవి మేళాలు తెచ్చుకున్నాను. ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని ఎక్కడ? ఫ్రూట్ ప్లాంట్స్ ఫస్ట్ లా కొన్ని అయితే ఎవర్ గ్రీన్ నర్సరీ, నవీన్ రెడ్డి ఉన్నాడు. ఆయన యాక్చువల్ గా ఫస్ట్ నేను 2019లో ఎగ్జిబిషన్ కి అటెండ్ అయితే ఆయన స్టాల్ పెట్టిండే. అక్కడ చూస్తే వాళ్ళ నర్సరీకి రమ్మంటే ఆయనది ఎక్కడ అంటే నిమ్స్ దగ్గర ఉంటుండే ఆయనది నర్సరీ లోపల ఆఫీస్ ఉంటుండే నర్సరీ అంటే కొన్నే ఉంటుండే అక్కడ వాళ్ళ మేడ్చెల్లు ఉంటుండే పెద్ద నర్సరీ అయితే అక్కడ తీసుకున్నా చాలా వరకు ఫస్ట్ లో కాసేవి అన్ని ఆయన దగ్గర తీసుకునేవి కొన్ని కొన్ని అయితే రోడ్ సైడ్ నర్సరీలోనే తీసుకున్నా కొన్ని కొన్ని అక్కడ స్టాండ్స్ అన్ని కర్రలే అండి మా ఇల్లుకు వాడిన కర్రలే అన్ని ఉంచుకున్నా మనం స్టాండ్స్ అంటే ఇంకా ఖర్చు ఎక్కువ కదా అండ్ ఇవి కూడా మంచినే ఉంటాయి అందుకనే మనకు 3 ఏళ్ళు అయిపోయింది 2019 కింద ఇటుకరాళ్ళు పెట్టి అన్ని ఇటుకలు పెట్టేసి మధ్య మధ్యలో ఈ పెయింట్ ఇవన్నీ పెరుగు బకెట్లు కొన్నేమో మా ఇంటికి వాడిన పెయింట్ బకెట్స్ ఉన్నాయి ఓకే మధ్య మధ్యలో అవి ఇవి అన్ని కలిపేసిన ఎక్కువ శాతం పెరుగు బకెట్లు ఇవన్నీ బ్రింజాల్ వెరైటీస్ అన్ని బ్రింజాల్ వెరైటీస్ ఇవి ఈ వెరైటీ ఏ వెరైటీ పెట్టుకున్నా 5 ప్లాంట్స్ పెట్టుకుంటా ఒక్కొక్క వెరైటీ 5 ప్లాంట్స్ ఓకే ఎందుకంటే మనకు లెక్క అని కాదు కానీ ఒక్క చెట్టు అంటే ఎన్ని కాయలు కావు ఒక 5 చెట్లు కాసినాయి అనుకో చెట్టుకు 4 వచ్చినా కూడా మనకు సరిపోతుంది కూరకి కానీ మీరు ఇట్లా ఇండిపెండెంట్ గా పెట్టింది కాబట్టి ఒక్క చెట్టుకు బాగానే వస్తాయి ఒక్కొక్కసారి అయితే పొడుగొంకాయలు ఉంటాయి ఒక్క చెట్టుకు 30-40 కాయలు ఉంటాయి కాదు ఇన్ని వంకాయ ప్లాంట్స్ పెట్టు కదా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ముగ్గురికి ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి కదా పంచుతా ఇక్కడ ఉన్నాయి వంకాయ ప్లాంట్స్ అటువైపు ఉన్నాయి ఇటువైపు అంటే వెరైటీకి 5 ఉన్నాయి కాబట్టి ప్లాంట్స్ 10 వెరైటీస్ ఉన్నాయి 10 అంటే 50 మొక్కలు ఉన్నట్టే ఇవన్నీ ఎట్లా కలెక్ట్ చేసారు మన సీడ్స్ అన్ని ఇవన్నీ సీడ్స్ యాక్చువల్ గా వైట్ లాంగ్ బ్రింజాలు మాకు అక్కడ ఒకటి గోడౌన్ ఉంది సీడ్స్ గోడౌన్ దాంట్లో వాళ్ళు సీడ్స్ సప్లై అమ్మరు అన్ని షాప్స్ కి ఎక్కడికో సీడ్స్ సప్లై అవుతాయి వాళ్ళు ఇచ్చారనమాట కొన్ని అయితే ఎగ్ ప్లాంట్ అని ఉండే దాని మీద పేరు యాక్చువల్ గా ఎగ్ ప్లాంట్ అంటే నేను ఏమనుకున్నా అంటే యుఎస్ఏ లావు వంకాయలు ఎగ్ ప్లాంట్ అదేమనుకొని అది తీరా వచ్చిన తర్వాత లాంగ్ వైట్ బ్రింజల్ అయింది అనమాట అది కూడా నాకు 2 years నుంచి కాస్తున్నాయి సింగపూర్ చెర్రీ అండి ఇది చాలా స్వీట్ గా ఉంటది ఇవి జనరల్ గా పిచ్చి మొక్క లాగా పెరుగుతూ ఉంటాయి కదా ఇక్కడ పడతాయి అంటే ఈ పిట్టలు ఉంటాయి కదా తీసుకుపోయి సీడ్స్ అక్కడ ఇక్కడ వేస్తే ఊరికనే జర్మినేషన్ అవుతాయి ఇవి ఇట్లా వస్తాయి ఇది పువ్వు కూడా భలే తెల్ల పువ్వు పింక్ కలర్ ఇంతే ఉంటుందన్నమాట ఫ్రూట్ చిన్న ఇట్లా చిన్న రెడ్ పింక్ కలర్ కానీ చాలా స్వీట్ ఉంటది మంచిగా ఉంటది మంచి స్వీట్ ఉంటది తింటారా మీరు వస్తాయి దీనికి బాగా వస్తాయి ఇప్పుడే కదా ఫస్ట్ క్రాప్ మీరు ఎట్లా మొక్క తెచ్చి పెట్టిరా లేకపోతే మొక్కనే ఇది నేను చెప్పాను కదా ఇప్పుడు నల్గొండలో ఇట్లా వేస్తే నేను ఒక మొక్క తెచ్చుకున్నా అనమాట ఓకే అట్లా ఇగో పింద అయ్యో కిందికి వస్తుంది ఇది పత్తి మందారం ఇవి ఎందుకు అంటే యాక్చువల్ గా ఏమైందంటే అది ఒకటి చనిపోయేలాగుండే వస్తుందో రాదు అని పట్టుకొచ్చిన 2 బతికినాయి సరే ఉండని లే తర్వాత ఎప్పుడన్నా కింద వేయొచ్చులే వర్షాలు వర్షాలు వచ్చినప్పుడు కింద పెట్టొచ్చులే అది ఒక వెరైటీ ఉండాలి అనేది నేను నా దగ్గర విసుగొచ్చింది నాకు ఎందుకంటే సంవత్సరం అంతా కాపాడాలి ఆమెని పూసింది ఒక సీజన్ లో పూసింది ఇప్పటికి నాకు 4-5 ఫ్లవర్స్ వస్తాయి కానీ ఇంకా చలికాలమే వస్తాయి ఇంకేదో మనకు పూజకు కూడా మనకి రాదేమో ఇందులో అయితే ఆకాకరకాయ ఉంది ఇందులో మొలకొస్తుంది మరి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు కొంచెం స్టార్ట్ కాగానే తీసేస్తాయి ప్లాంట్ తీసేస్తా తీసేస్తే మళ్ళీ వస్తాయి అన్నమాట మేల్ ఉందా ఫీమేల్ ఉందా ఆకాకరకాయ ఇందులో 2 ఉన్నాయి అదొకటి ఇదొకటి ఇందులో 2 ఉన్నాయి ఒకటి వచ్చింది అక్కడ ఇవన్నీ బెండ మొక్కలు యాక్చువల్గా నేను ఈసారి ఈ సీజన్కి వేసుకోలే ఇవన్నీ డిసెంబర్లో వేసినవి అయినా సరే రోజు కొన్ని వస్తున్నాయి ఇది ఎర్రబెండ ఉంది గ్రీన్ ఉంది 2 ఉన్నాయి ఈ లైన్ అంతా ఒక దాంట్లో 2 మొక్కలు అన్నమాట 2 మొక్కలు వేసుకుంటా మధ్యలో అంత దోసదిగా అవన్నీ కంపోస్ట్ లా వచ్చి అన్ని మోల్చి కాయలు కాస్తున్నాయి అన్నమాట ఇది కాశ్మీర్ మిర్చి ఇది దాదాపు పెట్టుకొని 1 year దాటిపోయింది అందుకే కొంచెం ఇంకొంచెం ఇంత పొడుగు వస్తాయి లా వస్తాయి అన్నమాట ఓహో ఇవి జనరల్ గా తాలింపుల్లో వేస్తారు కదా చాలా కారం ఉంటాయి ఇవి మీరు వాడతారా వాడతా నేనైతే ఉప్మాకైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది మండుద్ది ఇది 1 year పైన అయింది అనమాట అందుకే కొంచెం కాయలు సైజ్ తగ్గిపోయినాయి కానీ వీటికి తెగుళ్ళు తక్కువే దీనికి మన వెరైటీస్ కి తొందరగా ఆకుముడత ఇగో ఇట్లా వచ్చేస్తది. ఇది మన రెగ్యులర్ అయితే యాక్చువల్లీ ఇది కూడా చాలా రోజులది. ఓకే ఓకే అందుకే ఇది అయిపోయింది. కానీ కింద మంచిగా వస్తున్నాయి చిగురు. ఇది కట్ చేసేస్తా. కట్ చేసి ఇప్పుడు అదంతే చూడు. కొమ్మలు కట్ చేసిన మళ్ళీ వచ్చింది కొత్తగా. వాడు కట్ చేసిన చూడండి కాసింది మంచిగానే ఉంది. వచ్చేసి లక్ష్మణ ఫలం. ఇగో కాయలు ఉన్నాయి ఒక 3. ఇంతకు ముందు ఏమన్నా తిన్నారా ఇవి? ఇంతకు ముందు వచ్చినాయి లేదు వచ్చినాయి కానీ రాలిపోయి ఇంత సైజ్ అయినాక రాలిపోయినాయి అన్నమాట. లక్ష్మణ ఫలం అంటారు దీన్ని. లక్ష్మణ ఫలం ఇది క్యాన్సర్ కి చాలా బాగా పనిచేస్తుంది అంట. ఈ ప్లాంట్ కోసం చాలా మంది వెతుకుతా ఉంటారు. నర్సరీలో దొరుకుతాయి బాగా దొరుకుతాయి. మన దగ్గర అయితే దొరుకుతాయి కానీ ఊర్లలో కష్టం. ఆన్లైన్ లో కూడా దొరుకుతుండొచ్చు ఎందుకు నర్సరీలలో దొరుకుతాయి. ఇది అదే సీడ్లెస్ గుత్తులు గుత్తులు కాస్తది అన్నమాట. రీసెంట్ గానే పెట్టుకున్నాను. ఇది రీసెంట్ గా పెట్టుకున్నాను అన్నమాట. అదేమో మామూలు నార్మల్ నిమ్మ చాలా కాయలు వస్తాయి ఎప్పుడు. అంతేనా? ఇప్పుడు నిమ్మకాయలు పర్వాలేదు ఏం కాదు. ఈ సీజన్ లో కాస్ట్లీయెస్ట్ ప్లాంట్ ఇది. ఒక్కొక్క కాయ 10 రూపాయలు చేసుకుంటాం కదా మనం. నిమ్మకాయలు షర్బత్ అని ఒక్కొక్క కాయ 10 రూపాయలు అంట మన మార్కెట్ లో అడిగితే. మీకు మంచిగా ఇప్పుడు ఇప్పుడు కోస్తే మీకు 100 రూపాయలు కాయలు వస్తున్నాయి. మా ఇంట్లో చేసిన లెమన్ జ్యూస్ ఇదే ఇప్పుడు మాకు ఇచ్చింది. ఇది స్టార్ ఫ్రూట్. ఇది ఇప్పుడు పూత వస్తుంది. యాక్చువల్గా ఇది నాకు ఈ సీజన్లో ఎక్కువ రాదు. ఇప్పుడే పూత వస్తుంది. యాక్చువల్గా ఆగస్ట్ టైంలో చాలా వస్తాయి. ఒక్కసారి 100 కాయలు వస్తాయి చెట్టుకి. ఇంత చెట్టుకి నీకు నా దగ్గర ఫోటో ఉంది నీకు పంపిస్తాను. మొత్తం నేను ప్రూన్ చేసిన. ఎల్లో కలర్ అయినాక స్వీటు పులుపు టేస్ట్ ఉంటది. కొంచెం బ్లాక్ సాల్ట్ పెప్పర్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ టైం చిలుకూరులో మేము కూడా అదే చిలుకూరులో తిన్నా. అప్పుడు ఎప్పుడు దాదాపు 7-8 years బ్యాక్ తిన్నా. అది ఏందో అనేది అప్పుడు తెలియదు. స్టార్ ఫ్రూట్ బాగుంటది. ఇదంతా క్రీపర్స్ కి నేను ఇటు కట్టుకున్నా అనమాట. వర్టికల్ గా కట్టుకున్నా అనమాట. గోడకి అవి రాడ్స్ పెట్టించుకొని అక్కడక్కడ రాడ్ పెట్టించుకొని క్లౌ బీన్స్ ఉన్నాయి. అటు కాకర ఉంది. ఇందులో అన్ని ఉన్నాయి. ఇప్పుడు అంతా సీజన్. అది చెమ్మకాయ వెల్వెట్ బీన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా పెద్ద కుండీల్లో ఉన్నాయా? టబ్బులు బ్లాక్ టబ్బులు 100 రూపీస్ టబ్స్ లో ఉన్నాయి అన్నమాట. మీకు మడులు ఎందుకు కట్టించుకోవాలనిపించలే? ఇంకేమో తెలీదు ఇంకా అంత అనుకోలేదు. ఇట్లనే ఎక్కువ మొక్కలు పెట్టుకోవడానికి మడులకి ఏమైతుందంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసుకుంటది. మనకి ఇప్పుడు ఈ పెద్ద డ్రమ్ములు పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట పండ్ల మొక్కలకి. ఇది యాక్చువల్ గా ఇది ఏమంటారు నారింజ. యాక్చువల్ గా స్వీట్ లైమ్ అంటే ఇది ఇచ్చిండు అనమాట నాకు అప్పుడు. ఇది కాయలు కాసిన తర్వాత ఇంత కాయలు వస్తున్నాయి ఎందుకు తీసేయాలి అని ఉంచిన. కానీ ఇది కూడా ఎల్లో కలర్ వస్తే స్వీట్ ఉంటుంది. తిన్నాం చాలా వచ్చినాయి కాయలు. ఈ చెట్టు చూస్తే ఇంతే ఉంది. మీరు మల్చింగ్ చేసుకున్నారా? ఎండ మొత్తం గానుగాకులు. ఇవి యాక్చువల్గా ఎప్పుడు వేపాకులు వేసుకుంటాం. వేప ఏమైందంటే మట్టిలో అదైపోయి మనకు ఫర్టిలైజర్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు గానుగ కూడా మంచిది. అందుకని ఈసారి వైరస్ వచ్చింది కదా వేప చెట్లకు. అందుకని వేప వేయకుండా గానుగు చెట్ల ఆకులు వేసుకున్నాం. మొత్తం గానుగాకులు అన్నిట్లా అన్ని కుండీలలో మల్చింగ్. ఇది మిరపకాయ అంటారు. ఇది కూడా కాశ్మీరీ కాదు. ఇది ఏందో మిరపకాయ అన్నారు. ఇంత పొడుగు ఇంత లావు వస్తుంది. అవి 5 కాయలు 6 కాయలు కాసింది. సరే ఉండని సీడ్స్ అన్న అవుతాయి అని అట్లే ఉంచేసా. ఇది దానిమ్మకాయలు కూడా ఎన్ని ఉన్నాయి చెట్టుకి. అసలు ఇంకా తక్కువ కాసినాయి. మీరు ఏమైనా చేస్తారా పాలినేషన్? అది ఏం చెయ్యను దానిమ్మకు పాలినేషన్. ఆటోమేటిక్ గా అవే అవుతాయి. కానీ చాలా పూత వస్తుంది. అంతా రాలిపోయింది. ఇప్పుడు కొన్ని ఇట్లా వచ్చినాయి. చెట్టు నిండా పూత వస్తే ఇంకా అంటే ఇంకా వస్తుంది. పూత వస్తూనే ఉంటుంది. యాక్చువల్ గా ఇది చాలా రోజుల వరకు కాయలే. కాయకపోతే కోపం వచ్చి దీన్ని తిట్టిన పీకేస్తా. తిట్టితే అది ఆటోమేటిక్ గా 3 days కి పూత వచ్చింది. ఈ కాస్మోస్ అయితే ఎక్కడ చూడ అవే మొలుస్తున్నాయి. అసలు ఒక్క సీడ్ పెడితే ఇవి డ్రమ్ములు ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పించారు? ఇవన్నీ నేను మనకు ఇది యాక్చువల్ గా మనకు స్టేడియం ఉంది కదా ఇక్కడ. క్రికెట్ స్టేడియం, ఉప్పల్ స్టేడియం ఉంది. అక్కడ రోడ్డు మీద అమ్ముతారు. 150 ఒక డ్రమ్ ఇచ్చింది ఇది అంతేనా ఫుల్ డ్రమ్ ఇస్తే ఆ ఫుల్ డ్రమ్ 150 ఒకటి ఇస్తే దీన్ని కట్ చేసి అదేం పళ్ళ మొక్కకు పెట్టుకున్నా అంత సైజ్ పెట్టుకున్నా చూడండి అంటే ఇదేమో కొంచెం పెద్ద గుంచిర్ కింది పైన కొంచెం తక్కువ పెట్టినా ఇది కూడా తక్కువ అంటే జానెడ్ పైన ఉంది ఇది కూడా 8 9 feet inches ఉంటది ఇదేమో 1 feet పైన ఉంటది అవే పళ్ళ మొక్క పెట్టేసుకున్నా ఇవేమో ఇట్లా కూరగాయలు ఇప్పుడు అన్ని సీజన్ అయిపోయింది కదా అన్ని తీసేస్తున్నాయి ఎండినట్టు అన్ని తీసేస్తున్నాయి ఇంకా మీవి మీది తోట చూడడానికి అయితే ఒక పూట సరిపోదు నేను మళ్ళీ రావాల్సిందే నేను అనుకున్నాను మీరు ఫొటోస్ నాకు ఎట్లా అంటే ఏదో ఒక సైడ్వి కొన్ని ఏదో పంపిస్తే ఏదో ఉందిలే అనుకున్నా అంటే చూసిన తర్వాత అసలు అంటే ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి 1 2 3 4 5 అట్లా డివైడ్ చేసి పెట్టుకున్నారు ఈ వీడియోలో అయితే మేము మొత్తం చూపించలేకపోతున్నాం వీడియోలో అయితే ఇంకోసారి కాకపోయినా వస్తూనే ఉంటాం దగ్గరగా మనకి ఏ ఫ్రూట్ కాసినా మిమ్మల్ని పిలుస్తా వీడియో తీయండి మీరు మిల్క్ షేక్లు అవన్నీ చేస్తారు కదా మా ఫ్రూట్స్ మాకు చేసి చూపియండి అప్పుడు తప్పకుండా చేద్దాం ఈ వీడియోలో అయితే ఇంతే అండి మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు సంపత్ ఛానల్ అనండి సబ్స్క్రైబ్ టు ORG గార్డెనర్ సంపత్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కండి గంట బెల్ నొక్కండి మాకంత చెప్పరాట్లేదు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి